वेलकम बैक टू माय चैनल मैजिक स्पाई मॉम सरिकొత్త टेस्टी रेसिपी तो स्नैक वैरायटी तो నేను ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటారా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా చేశానండి అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటో చూసేద్దాం ఇదేంటి అనుకుంటారా ఇది వాము పెసరపప్పు తో చేసిన పప్పు చెక్కలండి చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇది ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ప్లీజ్ వాచ్ ముందుగా यह पप चेकल की पचिमिर्ची पेस्ट अंडी इधी चाल मेत वेदी बरक बरक वैसा तरह स्लाइस बटर तीसुकुन्नानु वामु उप्पु पेसरपप्पंडी नेनु ओक 1 टू अवर्स मुंदे नानबेट्टानु इला 1 टू अवर्स मुंदे नानबेड्ते मनकि इला बागा उब्बुतायि पेसरपप्पु अप्पुडु मनकि नूनेलो पिंडिलो वेसिनप्पुडु इवि बागा चक्कगा क्रिस्पीगा वस्तायि अंदुकनि 1 टू 2 अवर्स वरकु मनमु ई पेसरपप्पुनु नानबेट्टुकोवालि मुंदुगा నేను ఒక 1/2 kg బియ్యం పిండి తీసుకున్నానండి ఇది చిన్నని సగ పైన ఒకసారి మనం సగ మీద వేడి చేసుకుందాం ఇది ఎందుకు ఇలా వేడి చేస్తున్నాను అంటే కొంతమందికి చెక్కలు సరిగా రావండి మెత్తగా వస్తాయి అది ఓవర్కమ్ చేయడానికి అనేసి ఈ పిండిని ఇలా మనం చక్కగా వేపుకోవాలి ఎక్కువసేపు కాదండి 1 టు 2 మినిట్స్ స్లైట్ గా స్మెల్ వస్తుంది కొంచెం కలర్ మారుతుంది అప్పుడు మనం తీసేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకు ఈ పప్పు చిక్కలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి మీరు ఇది ఏ బియ్యం పిండైనా తీసుకోవచ్చండి మార్కెట్ లో మనకు దొరికే బియ్యం పిండైనా తీసుకోవచ్చు లేకపోతే బియ్యం ని మనం మిల్క్ ఇస్తాం కదా మరి ఆడించే పిండైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు బట్ అది మనం ఇలా ఒకసారి స్లైట్ గా వేపుకుంటే పిండిని చాలా బాగుస్తాయి చూడండి లైట్ బ్రౌన్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని కట్టేసేయాలి నేను వేపేటప్పుడు బట్టర్ మాత్రమే ఏం వేలేదండి జస్ట్ పిండిని నేను ఇలా స్లైట్ గా వార్చుకుంటున్నాను చూడండి పిండి స్లైట్ గా కలర్ మారింది కదా ఇప్పుడు మనం అదే బాన్లీలో బట్టర్ ని వేడి చేసుకుందాం ఇదే బాన్లీలో మనం ఒక్కసారి బట్టర్ ని వేడి చేసుకున్న తర్వాత మనం ఆ బియ్యం పిండిలోకి కలిపేసుకుందాం చూడండి బట్టర్ బాగా కరిగిపోయింది ఒకవేళ మీకు బట్టర్ అందుబాటులో లేదనుకోండి వేడివేడి నెయ్యి అయినా వేయచ్చు లేకపోతే నూనెనైనా తీసుకోవచ్చు మీరు రీప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పిండిలోకి బట్టర్ ని వేసేద్దాం ఇప్పుడు పిండిలో మనం బట్టర్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా మనం ముద్ద కట్టినప్పుడు ఇలా ఉంట రావాలి ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ గా ఉన్నట్టు ఇలా కరెక్ట్ గా రాలేదంటే ఇది ఇంకా కొంచెం బట్టర్ రిక్వైర్మెంట్ అవసరమండి ఇప్పుడు మన ఇంగ్రీడియన్స్ అన్ని దీంట్లోకి వేసేద్దాం ఆల్్రెడీ బట్టర్ వేసేసాం ఇప్పుడు వాము నేను క్రష్ చేసి వేసానండి వామును ఇలా క్రష్ చేయడం వల్ల మనకు వాము అనేది మంచి స్మెల్ వస్తుంది తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాము కదండి పెసరపప్పు మూంగ్ దాల్ దీన్ని కూడా వేసేయాలి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇది కారంకి తగ్గట్టు వేసుకోవాలండి మీరు బాగా కారం తింటే వేసేసుకోండి ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెంగా వేసుకోండి లేకపోతే కారం అయితే మరీ తినలేకపోవచ్చు మీరు ఒకవేళ పచ్చిమిర్చి ఫ్లేవర్ ఇష్టం లేదనుకో ఇష్టం లేకపోతే మీరు ఈ పచ్చిమిర్చి పేస్ట్ బదులు మీరు కారం కూడా వేసుకోవచ్చు ఈ కారం ఫ్లేవర్ తోనే బాగుంటుందని నేను ట్రై చేశాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ మనం ఏం చేయలేము కొంచెం తక్కువగా వేసుకుంటే ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన ఇంగ్రీడియన్స్ అన్ని చక్కగా కలుపుకుందాం ఇప్పుడు వాటర్ ని కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి వాటర్ ఎక్కువైపోతే మనకి ఇది జారుడుగా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది కాబట్టి మనం చూసుకొని వాటర్ కలుపుకోవాల్సి ఉంటుందండి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చక్కగా నొక్కుకోవాలి పిండిని ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఇది ఎంత గట్టిగా ఉంటే మనకు ఆయిల్ అంత తక్కువగా లాగుతుంది పిండి రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఆయిల్ సిద్ధం చేసుకుందాం డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ పోసుకుందాం పిండి ముద్ద రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం దీన్ని ప్రెస్ చేసుకుందాం ఫస్ట్ మనం బాల్స్ అన్ని రెడీ చేసుకుందాం దాని తర్వాత ప్రెస్ చేసుకుందాం అప్పుడు మనకు ఇది డీప్ ఫ్రై చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది త్వరగా అయిపోతుంది కూడా పని బాల్స్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం పూరి ప్రెషర్ తో ప్రెస్ చేసుకుందాం నేను ఇలా రెండు పాలింగ్ కవర్స్ తీసుకున్నానండి ప్లాస్టిక్ కవర్స్ దీనికి మనం ఆయిల్ అప్లై చేసుకొని పూరి ప్రెషర్ లో చక్కగా వత్తుకుందాం ఇలా బ్రష్ సాయంతో కొద్దిగా ఆయిల్ ఎత్తుకుందాం ఇప్పుడు బౌల్ నుంచి ఇంకొక పేపర్ మనం పైన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒత్తుకుందాం
చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం ఒత్తిడమన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా ప్లేట్లో ఒక పాలిథిన్ కవర్ వేసి పెట్టాను. దీనికి కింద ఆయిల్ పోసానండి, ఎందుకంటే అప్పుడు మనకు ఈజీగా వస్తాయి అవి. మన ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఒకటొకటి నిదానంగా వేసుకుందాం. దీన్ని మనం ఎప్పుడైనా సరే సింక్లోనే కాల్చుకోవాలి, అప్పుడే మనకి ఇది కరకరలాడుతూ వస్తాయి. వెంటనే త్వరపడి మాత్రం తిప్పకండి. ఒక్క సెకండ్ ఆగిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. స్లోగా ఫ్లిప్ చేసుకుందాం. ఇది ఒక 2 to 3 minutes వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు కరకరలాడే పప్పు చికెన్ రెడీ. ఈ పెసర మామూలు చిక్కలు ఎన్ని తిన్నా పర్లేదండి, ఎందుకంటే మనం దీంట్లో పసిరపప్పు వాడాం కదా, అది మనకు చలవ చేస్తుంది. ప్లస్ వామ్ వాడాం కాబట్టి పిల్లలు కూడా ధైర్యంగా తినచ్చు, ఏం ఆ ప్రాబ్లం లేకుండా, కడుపు నొప్పి వస్తుందనే టెన్షన్ కూడా ఉండదు. సబ్స్క్రైబర్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్. చూసారా ఫ్రెండ్స్, కరకరలాడే మన వాము పెసర పప్పు చికెన్ రెడీ. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారా ఎంతో టేస్టీ అయిన మన వాము పెసర పప్పు చిక్కలు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా వచ్చాయి, టేస్టీగా కూడా ఉన్నాయండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. బై బై గైస్, సీ యు అగైన్.